ఏకఛత్రాధిపతివైన నీకు ఇదియే తదుపరి కర్తవ్యం తమరి ఆజ్ఞ మహర్షి కాని వత్స సూర్య భగవానుని అధికారంపైన వారి పరిపాలనపైన సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి నియంత్రణ ఉంది అలాగే చక్రవర్తి అయిన ఒక రాజు తనపై వేరొకరి అధికారాన్ని అంగీకరించాలి అదే ఉచితమని శాస్త్రాలు బోధిస్తున్నాయి ఇక అటువంటి వ్యక్తి ఈ చక్రవర్తికి ధర్మ మార్గాన్ని ఉపదేశించే వారై ఉండాలి వారి ఆదేశంపైనే ఆ చక్రవర్తి ఎప్పుడు యుద్ధాన్ని శాంతిని స్వీకరించాలి ఆ వ్యక్తికి పాదాభిషేకం చేసి వారికి ప్రథమ అర్ఘ్యాన్ని ఇవ్వడం సంప్రదాయం ఈ సంప్రదాయాన్ని పూర్వదానం లేదా ప్రథమార్ఘ్యం అని అంటారు నీవు పూర్వదానం ఎవరికి సమర్పిస్తావు వత్స తమరే సెలవివ్వండి మహర్షి నీవు మహితాత్ములు భీష్ముని గాని రాజయోగి శ్రీకృష్ణుని గాని ప్రథమార్ఘ్యానికి ఎంపిక చేసుకో లేదు పుత్ర ఒక వ్యక్తి తన స్వార్థానికి కోరికకు బద్ధుడైన లేక ఆ వ్యక్తి యొక్క ధర్మజ్ఞానాన్ని గురించి సందేహం ఉన్నా లేక ఆ వ్యక్తి ఇంకొకరి ఆదేశానికి బద్ధుడైన అటువంటి ఏ వ్యక్తికైనా ప్రథమార్ఘ్యాన్ని స్వీకరించే అర్హత లేదు నేను హస్తినాపురి సేనాధిపతిని ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞకు నేను బద్ధుడను ఈ ప్రథమార్ఘ్యాన్ని నేను స్వీకరించలేను నా అభిప్రాయంలో రాజయోగి శ్రీకృష్ణునికే ప్రథమార్ఘ్యాన్ని స్వీకరించే అర్హత ఉంది సభాసదులారా ధర్మం స్వాతంత్ర్యం పరమార్థం ఈ త్రిగుణాలను సూచించారు మా పితామహులు ఈ త్రిగుణాలు వాసుదేవునికున్నాయి మా ఐదుగురు సోదరులకు వాసుదేవుడు జీవన పదంలో మార్గనిర్దేశం చేశారు కేవలం వారికే ఆత్మజ్ఞానం హృదయ సౌందర్యం పదునైన ఆలోచనలు సంకల్ప బలం ఉన్నాయి వాసుదేవ మీరు మేమిచ్చే ప్రథమార్ఘ్యాన్ని స్వీకరించండి సహదేవ వాసుదేవుని పాదాలు కడిగి వారి పట్ల మనకున్న అంకిత భావాన్ని స్పష్టం చేయి చూసావా ఎంతటి మూర్ఖుడో యుధిష్ఠిరుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ యజ్ఞాన్ని పూర్తి చేయనివ్వను సమ్రాట్ యుధిష్ఠిర ఇందరు మహారాజులు తమ పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు మీరు ఒక ధూర్తునికి కపటి అయిన గొల్లవానికి ప్రథమార్ఘ్యాన్ని ఇచ్చి మా అందరినీ పరాభవించడం ఉచితం కాదు మేము అభిమానించే చక్రవర్తిపై ఒక మూర్ఖుని నియంత్రణను మేము ఆమోదించలేము సమ్రాట్ యుధిష్ఠిర చేది యువరాజా ఈ సభలో వాసుదేవునికి సాటి అయిన వారు ఇంకెవరున్నారు ధర్మాధర్మాలు లోభ ప్రలోభాలు ఆత్మానాత్మ వివేకం సత్యాసత్యాలు వీటి గురించి వాసుదేవుని కన్నా అధికంగా తెలిసిన వారెవరు అదంతా కేవలం మీ భ్రమ రాజులారా ఈ యాదవుని జీవితాన్ని తీసుకోండి వెంటనే మీ అందరికీ తెలిసిపోతుంది వీడు తన జీవితంలో ఇంతకాలం వంచన దొంగతనాలే చేశాడు ఒకప్పుడు పాలకుండలు వెన్నముద్దలపై అధికారం రాజైన కౌసునికే ఉండేది వాటిని వీడు బాల్యంలో దొంగిలించేవాడు ఈ వ్యక్తి నాటి రాజైన కౌసుని పట్ల విద్రోహం చేయించాడు వీడు ఆ కౌసుని మిత్రులను అకారణంగా హత్య చేశాడు భూతన బకాసురుడు చానూరుడు ముస్తికుడు ఎన్ని పేర్లని నేనిప్పుడు గణించగలను చెప్పండి వీడే ఇంద్రుని పూజను భగ్నం చేయించాడు
ఈ వ్యక్తి కేవలం దొంగే కాడు, ధర్మం తప్పినవాడు. వీడు విద్రోహాలు చేసేవాడు. వీడు అబద్ధాల కోరు. వీడి సలహాలు పాటించే చక్రవర్తి. అటువంటి వాడు ఈ ఆర్యావర్తానికి ఏం మేలు చేయగలడు చెప్పండి రాజులారా, ఏం మేలు చేయగలడు? మౌనం వహించండి చేదే యువరాజా. వాసుదేవుని నిందిస్తూ మీరాడే దుర్భాషలు నేను విని ఊరుకోలేను. అయితే నీవు నన్ను హత్య చేస్తావా? భీమా, కేవలం నీ శరీరంలో మాత్రమే బలముందా, లేదంటే నీకు బుద్ధిబలం కూడా ఉందా? వృకోదరుడనే ఈ భీముణ్ణి చూడండి రాజులారా, చూడండి. వీడు ఒక రాక్షసిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి సభాసదులారా, లోకుల ఎంగిలి మెతుకులు ఏరుకు తినే కుక్కను ఎవరైనా పూజామందిరంలో కూర్చుండబెడతారా? ఇటువంటి ధర్మం తప్పిన వృకోదరుణ్ణి యువరాజుగా నియమించాడు ఈ మాయలమారి కృష్ణుడు. శిశుపాల, నీ మస్తకాన్ని నేను వేయి తునకలు చేస్తాను. శాంతించు భీమా. మహారాజు దండన విధించే వరకు నీవు ఈ రాజసభలో ఎవరిపైకి యుద్ధానికి వెళ్లరాదు. చేది యువరాజా, మీరు మా రాజసభలో మర్యాదను అతిక్రమించకండి. చూస్తున్నారా ఈ యుధిష్ఠిరుడు, వీరు నాకు మర్యాద గురించిన పాఠాలు చెప్తున్నారు. వీరు ఒక మోసగాడైన గొల్లవానికి అత్యుత్తమ పదవినిస్తున్నారు. యుధిష్ఠిర, మీకు మీ పితృదేవులు ఏది ఉచితం ఏది అనుచితం అనే జ్ఞానాన్ని నేర్పలేదా? ఎలా నేర్పిస్తారులే? పాండురాజు స్వయంగా ఋషి దంపతులను చంపిన ధర్మాత్ముడు కదా. చేదీయువరాజా, ఒకవేళ మీకు మా రాజసూయ యజ్ఞం పట్ల వ్యతిరేకత ఉంటే వెంటనే మీ నగరానికి తిరిగి వెళ్ళండి. వెళ్ళి మా సైన్యం కోసం నిరీక్షించండి. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, మిమ్మల్ని మృత్యువు కబళించక పూర్వం జ్యేష్ఠ సోదరుని సింహాసనంపై జెండా ఎగరవేయడం జరగదు. మీరీ సభలో అపశబ్దాలు మాట్లాడి మీ పరువుని పోగొట్టుకోకండి. నీవు నిశ్శబ్దంగా ఉండు అర్జున. ఏమీ తెలియని నిరుపేద విద్యార్థి బొటని బ్రేలు కోయించి నీ ప్రియమైన ధనుర్విద్యను అభ్యసించావు. నీవు అందరికంటే పెద్ద మోసగాడి, కపట నాటకాలాడే తుచ్చుడివి కదా నువ్వు. వెళ్ళో, ఏ గంగలోనైనా మునుగు వెళ్ళి. సభాసదులారా, ఈ కృష్ణుడి తండ్రి అపరాధం చేసినవాడు. ఈ కారణం చేతనే ఆనాడు కంసమహారాజు దేవకి వసుదేవులను కారాగారవాసంలో ఉంచారు. ఇప్పుడు మీరే చెప్పండి, కారాగారంలో జన్మించిన వాడిని ఎవరని అంటుంది ఈ లోకం? ఎవరని? అపరాధనే అంటుంది. ఈ కృష్ణుడు అపరాధే అవుతాడు, అపరాధి. యువరాజు శిశుపాల, మీరు తక్షణమే ఈ రాజసభ నుండి నిష్క్రమించుకుంటే నేను మీకు మృత్యుదండన విధిస్తాను. నాకు ఎవరన్నా భయం లేదు. లేవండి రాజులారా, లేవండి. ఈ చేవలేని పాండుపుత్రులెవ్వరికీ ఎటువంటి సామర్థ్యము లేదు. అదే ఉంటే సమ్రాట్ జరాసంధుని వంచించి వధించి ఉండేవారు కాదు. సమస్త ఆర్యావర్తంలో
ఆర్యావర్తంలోనే అత్యంత ప్రతిభావంతునిగా రుజువు చేసుకోవడానికి ఈ మాయలమారి కృష్ణుడు వ్యూహరచన చేశాడు.